ఒలింపిక్స్ లో మన వాళ్ళ ఆట ప్రదర్శన ఏ విధంగా ఉంది అండ్ ఇప్పటి వరకు సాధించిన పథకాల గురించి అండ్ వాళ్ళ ఆట తీరు ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దానికి సంబంధించి చాలా విషయాలు మనతో చర్చించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి, నేను షీల. ఓకే, సింధు ఇప్పటికైతే ముందంజలో ఉంది, తన ఆట తీరు ఇవాళ మీరు చూసాక ఏమనిపించింది మీకు? సిద్ధు చాలా సీజన్ ప్లేయర్ అండి, ఆల్ ఓవర్ వరల్డ్ చాలా పాపులర్ ప్లేయర్ అండి. పీవీ సింధు 34 మినిట్స్ తీసుకుంది టు విన్ దిస్ ప్రీ క్వార్టర్ మ్యాచ్. ఐఎమ్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేద్దాం ఒక మంచి మెడల్. అండ్ షీ ద వరల్డ్ ఫేమస్ బ్యాట్మింటన్ ప్లేయర్ అండి, అండ్ ఇది థర్డ్ ఒలింపిక్స్ పీవీ సింధు. అది ఒక ఒక మంచి అచీవ్మెంట్ అండి. ఇంట్లో చాలా మంది ఇంత 3 ఒలింపిక్స్ ఆడాలంటే చాలా కష్టం అండి. పీవీ సింధు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైనా మెడల్. యా, ఫస్ట్ అయితే కొంచెం ప్రత్యర్థితో గట్టి పోటీ ఎదుర్కొంది, తర్వాత నుంచి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి 34 నిమిషాల్లోనే మ్యాచ్ ని క్లోజ్ చేయడం జరిగింది. సింధు ఆట తీరు ఇలాగే ఉంటుందా ప్రతిసారి కూడా? మోహన్ గారు హలో, చెప్పండి. పోటీ ఎదుర్కోవడం జరిగింది ఫస్ట్ మన మ్యాచ్ లో చూసుకున్నప్పుడు, లాస్ట్ కు వచ్చేసరికి మ్యాచ్ ని 34 మినిట్స్ లోనే తను క్లోజ్ చేయడం జరిగింది. సో ప్రతిసారి కూడా సింధు ఆట తీరు ఇలాగే ఉంటుందా? ఇది ఆపోనెంట్ పైన ఉంటుంది. తర్వాత ఒక మంచి ఎట్లా ప్లేయర్ అంటే ఐఎమ్ ఆపోనెంట్ వీక్ పాయింట్స్ సర్వీస్ లోనే ఆయన తెలిసిపోతుంది. ఐఎమ్ ఆ షార్ట్ సెలెక్షన్ సపోజ్ ఆన్ లెఫ్ట్ వాళ్ళు వీక్ ఉంటే ఆ సైడ్ డెఫినెట్లీ ఆయన పాయింట్స్ ఎక్కువ తీసుకొస్తుంది. ఒక ఫ్యాంటాస్టిక్ ప్లేయర్ అండి, అండ్ మనం రియలీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పీవీ సింధు ఇస్ అ తెలుగు గర్ల్ అండ్ వాళ్ళ ఫాదర్ కూడా మంచి స్పోర్ట్స్ పర్సన్, అండ్ ఐఎమ్ షూర్ పీవీ సింధు ఒక మెడల్ తీసుకుని వస్తుంది. యా, మీరన్నట్టుగానే ప్రత్యర్థిని బట్టే ఉంటుంది. ప్రత్యర్థి టఫ్ ఫైట్ ఇస్తున్నారు అన్నప్పుడే మనం కూడా అంత పవర్ఫుల్ గా ఆడతారేమో అని అనిపించింది ఈ ఆట తీరు చూసిన తర్వాత. యాజ్ ఏ అనలిస్ట్ గా మీకు అదే అనిపిస్తుందా? జనరల్ గా ఇట్లాంటివి జరిగినప్పుడు ఎక్కువ ఫోర్స్ తో చాలా బాగా ఆడగలుగుతారా, లేకపోతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా వాళ్ళకి? అంటే సైకలాజికలీ వాళ్ళు వాళ్ళ కోచెస్ వాళ్ళని గ్రూమ్ చేసి ఒక టఫ్ ప్లేయర్ గా వాళ్ళు గ్రూమ్ చేస్తారండి. అంటే ఇప్పుడు ఆపోనెంట్ పైన ఉంటుందండి, ఆపోనెంట్ ఎట్లా ఉంటారో ఆయన గేమ్ తోటి వీళ్ళ గేమ్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి ప్లేయర్ తోటి ఆడటప్పుడు ఏమవుతుంది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అండ్ పీవీ సింధు 3 ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసింది, ఒక మంచి ప్లేయర్. ఎందుకంటే ఆపోనెంట్ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నదో అదని వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు స్టడీ చేస్తారండి. అండ్ డెఫినెట్లీ సింధు వరల్డ్ ఫేమస్ ప్లేయర్ అని చెప్పొచ్చు. యా, ఇప్పటి వరకు 2 ఒలింపిక్స్ లో సింధు పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇది 3rd ఒలింపిక్ తనకి. మరి ఇప్పుడు ఈ ఒలింపిక్స్ లో మనం సింధు నుంచి ఎన్ని మెడల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు సింగిల్స్ లో డెఫినెట్లీ వి కెన్ ఎక్స్పెక్ట్ 1 మెడల్ అని, అండ్ షీ ఇస్ ప్లేయింగ్ వెరీ వెల్ అండ్ అదే ఫామ్ మెయింటైన్ చేస్తుంది. డెఫినెట్లీ వి కెన్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద రిమైనింగ్ మ్యాచెస్ కూడా. యా, 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో మనం మాట్లాడుకున్నట్లయితే ఒకే గేమ్ లో 2 పథకాలు సాధించడం అనేది చాలా అరుదైన విషయమని చెప్తూ ఉంటారు. చాలా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని చాలా మంది అనలిస్టులు కూడా మాట్లాడుతున్న సందర్భం. మీకేమనిపించింది మను బాకర్ అలాగే సరబ్జోత్ సింగ్ మెడల్స్ సాధించడం గురించి, వాళ్ళ ఆట తీరు గురించి అండ్ ఒకే ఆటలో 2 మెడల్స్ సాధించడం దానికి సంబంధించి? ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. మను బాకర్ ఒక 2 మెడల్స్ తెచ్చిందంటే నాట్ ఓన్లీ సింగిల్స్ డబుల్స్ తోటి సర్వోజ్ సింగ్ ఆయన కూడా హర్యానా ప్లేయర్, ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మెడల్ సాధించడం అంటే నాట్ ఓన్లీ సింగిల్స్ డబుల్స్ తోటి సర్వోజ్ సింగ్ తోటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అది ఇంతవరకు ఏ లేడీ కూడా మన ఇండియన్ కాంటినెంట్ లో ఎవరు 2 మెడల్స్ తీసుకురాలేదండి. యా, ఎవ్వరూ సాధించలేనిది వీళ్లకు సాధ్యమైంది అండ్ దీన్ని ప్రశంసిస్తూ కూడా ప్రధాని మోదీ సరబ్జోత్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడడం కూడా జరిగింది అండ్ మను బాకర్ కు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి అని మాట్లాడడం జరిగింది, ఫోన్ లో ప్రశంసించడం జరిగింది. ఇది వాళ్లకు బూస్టప్ లాగా పనిచేస్తుందంటారా, లేదంటే ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి మన ప్లేయర్స్ కి?
అంటే ప్రైమ్ మినిస్టర్ కంగ్రాచులేషన్ చెప్పిందంటే డెఫినెట్లీ నాట్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ బట్ ఎంటైర్ కంట్రీ ఇండియా ఇస్ ప్రౌడ్ ఆఫ్ మను బ్రాకర్ అండ్ సరోబ్జిత్ సింగ్. అండ్ ఒక మోటివేషన్ టాక్ ఉంటుంది అండ్ ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఫ్యూచర్ లో డెఫినెట్లీ చేయవచ్చు. అండ్ ఇది ఒక సందేశం ప్రైమ్ మినిస్టర్ ఇచ్చింది ఒక మోటివేషన్ టాక్ అని చెప్పవచ్చు. జనరల్ గా అసలు ఒక్క ప్లే ఒక్క ఆటలో రెండు పథకాలు సాధించడం అనేది గతంలో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా మీ అబ్జర్వేషన్ లో? అంటే లేదండి, ఇంతవరకు రెండు మెడల్స్ ఎవరు తీసుకురాలే, లేడీస్ తీసుకురాలే. అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ చెప్పొచ్చు మనం. అండ్ స్పెషల్లీ మను బకర్ ఒక కాన్ఫిడెంట్ ప్లేయర్ ఉన్నారు. అంటే మీరు ఆమె చూడండి, డబుల్స్ లో కూడా ఆమె కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందండి ఆ షూటింగ్ పైన. బట్ సర్వీస్ సింగ్ తోటి ఒక డబుల్స్ తోటి ఆయన గెలిచింది ఒక గ్రేట్ అచీవ్మెంట్ చెప్పొచ్చు. యా, ఒక మధ్యతరగతి రైతు కొడుకైన సరబ్జోత్ సింగ్ అండ్ మనుబాకర్ కూడా ఒక అమ్మాయి అయ్యుండి ఒలింపిక్స్ దాకా వెళ్లి రెండు మెడల్స్ సాధించడం ఇద్దరు కాంబినేషన్ లో అనేది చాలా నిజంగా గొప్ప అంశం అని చెప్పుకోవచ్చు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒలింపిక్స్ లకు వెళ్లి భారత్ తరపున మెడల్స్ సాధించడం అనేది మనం ఎలా చూడవచ్చు? అంటే చాలా మంది క్రీడాకారులు క్రీడల్లోకి వెళ్లాలనుకున్నా కూడా అక్కడ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయని రకరకాల దాంతో వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. సో దీన్ని ఎలా ఇన్స్పిరేషన్ గా మనం చెప్పొచ్చు అంటారు కొత్తగా ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి, కొత్తగా స్పోర్ట్స్ లోకి రావాలి అనుకునే వాళ్ళకి? డెఫినెట్లీ ఆల్ పేరెంట్స్ డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి స్పోర్ట్స్, నాట్ ఓన్లీ ఉమెన్ మెన్ కూడా. అంటే ఇప్పుడు వేరే కంట్రీలో చూస్తే ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంటుంది మెన్ అండ్ ఉమెన్ కి. మన ఇండియాలో కూడా మైండ్ సెట్ చేంజ్ అవ్వాలండి. ఉమెన్ గేమ్స్ ఎంటర్ అవుతే డెఫినెట్లీ వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు అని వాళ్ళకు ఒక అట్లా ఒక ఫీలింగ్ ఉన్నది. కానీ వాళ్ళ డెఫినెట్లీ స్పోర్ట్స్ నాట్ ఓన్లీ షూటింగ్ బట్ హాకీ వేరే గేమ్స్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఒక చాలా బోల్డ్ అవుతారు. అండ్ తర్వాత వాళ్ళకి ఒక జాబ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ కూడా వెల్ నోన్ ఇన్ ఎంటైర్ కంట్రీ. అండ్ వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ గా వాళ్ళు డెఫినెట్లీ ఒక లైఫ్ ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. రైట్, మరి ఒకే ఎడిషన్ లో రెండు పథకాలు సాధించడం, అది పర్టికులర్ గా మను బాకర్ గేమింగ్ గురించి మీ అనాలిసిస్ ఏంటి? అంటే డెఫినెట్లీ మను బాకర్ ని మనం సింగిల్స్ లో మనం బ్రాంజ్ వచ్చింది, బట్ డబుల్స్ తోటి అది కూడా మెన్ తోటి అండర్స్టాండింగ్ తోటి. అంటే ఇద్దరు ఒక పేర్ అయినాక డబుల్స్ తోటి వాళ్ళు ఈవెన్ విత్ మెన్ వాళ్ళు కాంబినేషన్ తోటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే డెఫినెట్లీ మనం మను బాకర్ కి అప్రిషియేట్ చేయాలని. ఎందుకంటే షీఈస్ కంబైనింగ్ విత్ ద మెన్ అండ్ ఆ డబుల్స్ లో వాళ్ళు ఒక మెడల్ తీసుకొచ్చిందంటే ఇండియా ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మను బాకర్ అండ్ సరోబ్జిత్ సింగ్. ఇప్పుడు మన బ్యాడ్మింటన్ టీం బలంగా ఉందని అందరూ నమ్ముతూ ఉన్నారు. యాజ్ అనలిస్ట్ గా మీరేం అబ్జర్వేషన్ చేస్తున్నారు, మీకేమనిపిస్తోంది? అంటే డెఫినెట్లీ బ్యాడ్మింటన్ లో డెఫినెట్లీ పివి సింధు పైన ఎక్కువ ఎవ్రీబడి హోప్స్ దట్ షీల్ గెట్ ఎ మెడల్. బట్ పివి సింధు ఇస్ అ థర్డ్ టైం, అంటే ఈ ఒలింపిక్స్ లో ఇంతవరకు ఏ లేడీ కూడా థర్డ్ టైం ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయలే. బట్ పివి సింధు ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ లో. అండ్ డెఫినెట్లీ ఒక నమ్మకం ఉన్నది మీరన్నట్టుగా తనకు మూడోసారి కాబట్టి ఒలింపిక్స్ లో ఆడటం తనకు ఈజీ అవుతుందంటారా పథకం సాధించడం? అంటే అంటే ఈజీ అంటే ఎవ్రీ మ్యాచ్ ఇస్ అ న్యూ మ్యాచ్ అండి. ఎక్కడి కొత్తగా వచ్చిన వాళ్ళకంటే తనకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎలా ఉంటుంది అక్కడంతా అలవాటైన ప్రదేశం కాబట్టి ఈజీగానే ఉంటుందా అని చెప్పేసి. కాదు, ఈగా ఏ మ్యాచ్ కూడా మనం ఈజీ తీసుకోదు. ఎందుకంటే కొత్త ప్లేయర్స్ కూడా వాళ్ళు ఫ్యాంటాస్టిక్ ఆడతారు వాళ్ళు. అండ్ పివి సింధు డెఫినెట్లీ వాళ్ళ గేమ్ కూడా ఒక వాచ్ చేసి ఐఎమ్ డెఫినెట్లీ ఐఎమ్ ఇంప్రూవైజ్ వాళ్ళ షార్ట్స్ ఇంప్రూవైజ్ తీసుకుని పివి సింధు విల్ డెఫినెట్లీ ప్లే గుడ్ గేమ్ అగేన్స్ ఎనీవన్. సో ఆపోనెంట్ మనం ఎప్పుడు ఈజీగా తీసుకోదు. ఎందుకంటే వేరే కంట్రీస్ లో బ్యాడ్మింటన్ చాలా పాపులర్ అయిపోయింది. ఆర్చరీలో మనం మాట్లాడుకున్నట్లయితే మన వాళ్ళ మన ప్లేయర్స్ ఆట తీరు ఏ విధంగా ఉండింది, దీపికా కుమారి కావచ్చు, అలాగే బాక్సర్ లో మనం మాట్లాడుకున్నట్లయితే లవ్లీనా,
అంటే డెఫినెట్ అండి, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అండ్ డెఫినెట్ వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నది. బట్ ఒకటి ఏమంటే ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకుండా ఎవ్రీ మ్యాచ్ న్యూ మ్యాచ్ అని బాగా పెర్ఫార్మ్ చేస్తూనే పోతూనే ఉండాల. మీరు చూడండి సాత్విక సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి కూడా ఒక క్వార్టర్ ఫైనల్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నది. డెఫినెట్లీ ఒక ఒక మోటివేషన్ టాక్ ఉంటుంది ఇద్దరులో. అండ్ ఎప్పుడు కంబైన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్లేయర్ ఇంకొక ప్లేయర్ కి ఒక ఎంకరేజ్మెంట్ టాక్ ఉంటుంది. అండ్ వాళ్ళ గేమ్ కూడా అకార్డింగ్ టు ద మ్యాచ్ వాళ్ళు కొంచెం చేంజ్ కూడా చేసుకుంటారు వాళ్ళు పెర్ఫార్మెన్స్. యా యా, అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి అందరి చూపు మన మీదే ఉంటుంది అని చెప్పేసి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్లేయర్స్ కి జనరల్ గా అని అంటూ ఉంటారు. ఆ ఒత్తిడిని అధిగమించాలి అని అంటే ఏం చేస్తే వాళ్ళు విజయం సాధించడానికి ఈజీ అవుతుంది అంటారు, మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు వాళ్ళకి? అంటే నేను కూడా క్రికెట్ కోచ్ ఉండండి, నా ఉద్దేశం ఏంటంటే కోచ్ మొదటనే వాళ్ళు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళని మోటివేషన్ స్ట్రాంగ్ మెంటల్ యాటిట్యూడ్ చేంజ్ చేస్తారండి. అంటే ఆపోనెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటాడో అంత స్ట్రాంగ్ గా నీ పెర్ఫార్మెన్స్ ఉండాలా. అండ్ విల్ పవర్ తోటి అంటే ఒక ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి నువ్వు దిగాల. అండ్ సైకలాజికలీ చూస్తే ఈవెన్ ఐ కాంటాక్ట్స్ ఏమవుతుంది అంటే నువ్వు డెఫినెట్లీ మనం ఐఎమ్ గోయింగ్ టు విన్ అని అట్లాంటి పెర్ఫార్మెన్స్ తోటి దిగాల నీకు గ్రౌండ్ లో. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఉంటారు కానీ సైకలాజికల్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ లేకపోతే వాళ్ళు పెర్ఫార్మెన్స్ కూడా బాగుండదు. బట్ పివి సిద్ధు వాళ్ళ కోచ్ వాళ్ళ ఫాదర్ ఇస్ ద గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్, వాళ్ళు డెఫినెట్లీ గ్రూమ్ చేస్తున్నారు అండ్ షీ హాస్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిస్ ఫాదర్ అండ్ ఆల్సో అదర్ పీపుల్. యా, ఈ 5 రోజుల నుంచి మన వాళ్ళ ఆట తీరు ఏ విధంగా ఉంది అని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు చూసిన దాన్ని బట్టి, అండ్ ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఓవరాల్ గా ఎన్ని మెడల్స్ మనకు వచ్చే అవకాశం ఉంది, మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను డెఫినెట్లీ లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెడల్స్ డెఫినెట్లీ ఇండియాకి వస్తుందని నమ్మకం ఉందని. ఇండియా ఆల్సో హస్ బీటెన్ ఐర్లాండ్ 2-0 ఇన్ ద హాకీ అండి. హాకీలో మనం డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఇన్ ది వరల్డ్ అండ్ డెఫినెట్లీ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినాక డెఫినెట్లీ మన ఇండియన్ పీపుల్ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ. లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెడల్స్ రావచ్చని నా నమ్మకం ఉంది. యా, మనము ప్రతిసారి ఇలాంటివి జరిగేటప్పుడు ఒక మంచి అంశాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అలాగే ఈ రోజు కూడా మనం ఒక ఈజిప్ట్ ప్లేయర్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం అండి. 7 మంత్స్ ప్రెగ్నెన్సీ, మీకు కూడా తెలిసిందే అది, ఇప్పటి వరకు కూడా అది వైరల్ అవుతుంది. సో తను ఈజిప్ట్ కి చెందింది, ఫెన్సర్లో ఉంది తన హఫీజ్ అని, 7 నెలల గర్భవతి. సో తను అథ్లెట్గా ఉండి దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంది ఇన్స్పిరేషన్గా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇప్పటి వరకు ఎవరైనా ఇలా ప్రెగ్నెన్సీగా ఉండి పార్టిసిపేట్ చేయడం జరిగిందా, మీరు చూసారా? ఇది ఫస్ట్ టైం అండి, చాలా రేర్ అండి, ఇది ఫస్ట్ టైం. రియల్లీ షీ ఇస్ అ గ్రేట్ స్పోర్ట్స్ ఉమెన్ అండి. ఐఎమ్ ప్రెగ్నెంట్ ఉండి ఆమె పార్టిసిపేట్ చేసి అది కూడా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఆమె ఎంత వాళ్ళ దేశం కోసం వాళ్ళ అంత పేరు తీసుకుని రావాలని ఆమె నమ్మకం ఉండే. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ దట్ ప్రెగ్నెంట్ ఉమెన్ హు పార్టిసిపేట్ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ వి సల్యూట్ హర్ for her fine performance even though she lost it, but oka great sportsman spirit nu cheppochu. యా, ఫెన్సింగ్ అనేది చాలా డేంజరస్ గేమ్ అని అంటూ ఉంటారు సార్, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఏముందిలే ఆడుతున్నారా అన్నట్టుగానే అనుకుంటూ ఉంటారు, కానీ దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. సో ఫెన్సింగ్ అనే గేమ్ ఎలా ఉంటుంది, అసలు ఒక మామూలు ప్లేయర్స్కే చాలా కష్టంగా ఒత్తిడి ఉంటుంది ఏదైనా ఆటలో కామన్గా, మనకు ప్రెగ్నెంట్ లేడీ అది కూడా 7 మంత్స్, తను అక్కడ దాకా వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం, ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. సో ఏ విధంగా ఉంటుంది ఆట అనేది ఒకసారి చెప్పండి సార్. అంటే ఆమె పైన కాన్ఫిడెన్స్ ఉన్నది, వాళ్ళ కంట్రీ కూడా ఆయన సెలెక్ట్ చేసి అంటే డెఫినెట్లీ ఆమె ఒక నమ్మకం ఇచ్చి ఉండొచ్చు, నేను ఐ కెన్ ప్లే అండ్ డెఫినెట్లీ పెర్ఫామ్ చేస్తా అని వాళ్ళ గవర్నమెంట్ కూడా ఆలోచించింది. ఎందుకంటే యూజువలీ ప్రెగ్నెంట్ ఉమెన్ పార్టిసిపేట్ చేయరు, బట్ వీ షుడ్ రియలీ సల్యూట్ హర్. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ మంది స్పోర్ట్స్ మెన్ లో ఉంటుందండి, అండ్ రియలీ వీ షుడ్ అప్రిషియేట్ అండ్ వీ ఆల్సో నా దృష్టిలో ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పార్టిసిపేట్ చేస్తుంది ఒలింపిక్స్ లో.
యా సార్, ఇలాంటివి ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం పిల్లలకు చాలా చెప్తూ ఉంటాం సార్, స్టోరీస్ కు సంబంధించి కావచ్చు, ఇలా జరిగింది అలా జరిగిందని. సో ఇలాంటి అంశాలు జరిగినప్పుడు మీకు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, అండ్ రాబోయే తరాలకు ఇది ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన అంశమని అనుకోవచ్చా, లేదంటే లేదు లేదు ఇలా చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి వెనక్కే అడిగేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు మీరేం చెప్తారు? అంటే మీరు చూడండి, స్కూల్ లెవెల్ నుంచి స్పోర్ట్స్ కల్చర్ ఉండాలండి. స్పోర్ట్స్ అండ్ స్టడీస్ షుడ్ గో టుగెదర్. ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ అవుట్ అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ వెన్ ఈ వాక్స్ ఆయన కాన్ఫిడెన్స్ తోటి ఆయన వాక్ చేస్తాడు. ఎనీ ప్రాబ్లం వస్తే కూడా ఆయన ఒక స్పోర్టివ్ గా తీసుకుంటాడు. చాలా మంది మీరు చూడండి, అదర్ దాన్ స్పోర్ట్స్ పర్సన్ కామన్ పర్సన్ ఏదో ఒక ప్రాబ్లం వస్తే ఆయన ఒక డల్ అయిపోతాడు. కానీ స్పోర్ట్స్ మ్యాన్ ఒక మంచి ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ గా తీసుకుని ఆయన ముందుకు ఎట్లా పోవాలా, మనం ఎట్లా అచీవ్ చేయాలా ఫ్యూచర్ లో, అది అట్లాంటి యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక హెల్త్ పాయింట్ చూస్తే కూడా వాళ్ళు హెల్త్ మెయింటైన్ చేసుకుంటారు. డెఫినెట్లీ వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. యా, గతంలో కూడా బాక్సర్ మేరీ కోమ్ తను కూడా సిజేరియన్స్ అయిపోయిన తర్వాత కూడా బాక్సింగ్ కి పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము హఫేజ్ కూడా 7 నెలల గర్భవతి అయి రావడం జరిగింది. సో ఇది మనం ఎలా చూడొచ్చు అంటారు, అంటే ఎంతటి ఆట పట్ల మనకి ప్యాషన్ ఉండడం కావచ్చు, మన దేశం పట్ల మనకి గౌరవం ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆటకు మనకు సపోర్ట్ చేస్తాయి, ఏది కూడా మనని వెనకడుగు వెయ్యనియదు అనే ఒక ఎగ్జాంపుల్ గా మనం దీన్ని తీసుకోవచ్చు అంటారా? Definitely. Yeah, they are the finest example for other sports women also. Valoka confidence level chudani, ayama operation ayana kuda ayama participate chesinante really Mary Kom is a great sports woman anni manamu oka oka manchi inkokka oka sportsman inkokka sportsman culture up nemothundante ఒక టిప్స్ ఇస్తారండి. టిప్స్ ఇస్తారు లేకపోతే మోటివేషన్ టాక్ ఉంటుంది. ఆ టాక్ తోటి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాం. అంటే నీ ఆపోనెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు, కానీ ఆయన ఇంప్రూవైజ్ గేమ్ ఏమవుతుంది అంటే ఆ ఆపోనెంట్ ని డెఫినెట్లీ వాళ్ళు బీట్ చేస్తారు. యా, చాలా మంది మెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఫిజికల్ గా అని అంటూ ఉంటారు, కానీ ఉమెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటూ ఉంటారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. రైట్, నిజంగా ఒక మంచి అంశం గురించి ఇవాళ మనం మాట్లాడుకున్నాం సార్. ఓకే, ఒలింపిక్స్ లో మనం మాట్లాడుకున్నట్లయితే చాలా చిన్న చిన్న దేశాలు కూడా అసలు పతకాలు సాధిస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి మన దేశానికి వచ్చేసరికి అక్కడ దాకా వెళ్లి వెనకడుగు వేయాల్సిన పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? అంటే మీరు చిన్న దేశం చూడండి, జపాన్ లాగా దేశం చాలా చిన్న కంట్రీ. వాళ్ళు ఎట్లంటే ఇప్పుడు ఈ ఒలింపిక్స్ అయినాక వెరీ నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ 4 ఇయర్స్ కి ఎవరు ఒలింపిక్స్ కి ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ట్రైనింగ్ ఫ్యూచర్ ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. కానీ ఇండియాలో అట్లాంటి యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఒలింపిక్స్ అయినాక నెక్స్ట్ ఒలింపిక్స్ కి 4 ఇయర్స్ లో మనం ఎవరు ఐడెంటిఫై చేయాలా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, అది మనం చూడాలి. ఎందుకంటే వేరే కంట్రీస్ లో అంటే ఈ ఒలింపిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ వాళ్ళు రికగ్నిషన్ ఒలింపిక్స్ లో వాళ్ళు మెడల్ తీసుకొస్తే వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతారు. ఓకే, మరి ఇప్పుడు చెప్పడం జరిగింది వేరే దేశాలన్నీ కూడా ఒలింపిక్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటాయని చెప్పేసి, సో మన దగ్గర జనరల్ గా ఎందుకు అది కొరబడింది అంటారు, ఏ విధంగా ఉంటే మన వాళ్ళు ఇంకా బాగా రాణించగలరు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈ రోజు డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ కూడా కంగ్రాచులేట్ చేశారు. అండ్ అట్లాంటి ఒక మోటివేషన్ టాక్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఫ్యూచర్ లో కూడా ఎవ్రీ స్టేట్, నాట్ ఓన్లీ ఇండియాలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్ చీఫ్ మినిస్టర్ లేకపోతే స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలా. స్పోర్ట్స్ కల్చర్ వచ్చి స్కూల్ నుంచి స్టార్ట్ చేసుకుని వాళ్ళు గ్రూమ్ చేయాలి. నాట్ ఓన్లీ ఇన్ అదర్ గేమ్స్ ఆల్సో మనం చూడొచ్చని. అండ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కాన్ఫిడెన్స్, అంటే ఇప్పుడు పొద్దున్న 5 o'clock లేవాలంటే 5 o'clock లేచి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుని స్ట్రాంగ్ హెల్త్ మెయింటైన్ చేసుకుని స్టడీస్ చేసుకుని తర్వాత ఈవినింగ్ ప్రాక్టీస్ అది ఎట్లా రొటీన్ వర్క్ ఉంటుంది స్టూడెంట్స్ కి. అట్లాంటి ఐడెంటిఫై చేసుకుని స్పెషల్లీ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి డెఫినెట్లీ మనం ఫ్యూచర్ లో కూడా జపాన్ లాగా లేదా స్మాల్ స్మాల్ కంట్రీస్ పార్టిసిపేట్ డెఫినెట్లీ మనం ఇంప్రూవైజ్ చేయొచ్చు. వి హావ్ దట్ టాలెంట్ ఇన్ అవర్ కంట్రీ.
యా ఎవరైతే మన పర్టికులర్ గా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకు ఇంట్లో పరిస్థితులు కూడా ఆర్థికంగా సపోర్ట్ చేయవు. స్పాన్సర్స్ ని పట్టుకుని వాళ్ళు గేమ్ మీద ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్ వరకు వెళ్ళిన మన తెలుగు క్రీడాకారుల ప్రదర్శన ఏ విధంగా ఉంది? అంటే ఇండియా డెఫినెట్లీ తెలుగు స్టేట్స్ లో స్పోర్ట్స్ చాలా మంచి ఇది ఉందండి. ఎందుకంటే ఈవెన్ క్రికెట్ కూడా పార్టిసిపేట్ తీసుకోవాలని ఒక మెసేజ్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ మన చాలా టాలెంట్ ఉన్నదని ఓన్లీ స్పాట్ అవుట్ చేయాలి. అంటే స్పాట్ అవుట్ చేసి వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి అండ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా ఒక టాలెంట్ సెర్చ్ లో డెఫినెట్లీ మంచి ప్లేయర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్ లో మంచి మంచి స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారని, ఈ ల్యాక్ ఆఫ్ కొన్ని కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలా, డెఫినెట్లీ వీ కెన్ డెఫినెట్లీ. యా కొత్తగా ఎవరైతే ఇప్పుడు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆడితే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్, స్కూల్ డిపార్ట్మెంట్, కాలేజెస్ లో డెఫినెట్లీ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఉండాల. అంటే ఇప్పుడు తెలంగాణ చూడండి, క్రికెట్ లో 50 ఇయర్స్ ఆయనకి మేము గెలిచినామండి రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ కూడా. తెలంగాణలో క్రికెట్ టీం రంజీ ట్రోఫీ టీం 944 రన్స్ ఇండియాకి హైయెస్ట్ స్కోరర్, అది ఒక వరల్డ్ రికార్డ్ ఉన్నది. చాలా మంది వేరే గేమ్స్ లో ఉన్నది అని ఆ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలండి. డెఫినెట్లీ ఇస్తే తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఒక మంచి మంచి స్పోర్ట్స్ నాట్ ఓన్లీ షూటింగ్ ఆర్ హాకీ ఆర్ ఎనీ అదర్ గేమ్ లో కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారండి. ఓన్లీ పేరెంట్స్ కూడా డెఫినెట్లీ వాళ్ళు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ స్టాప్ చేస్తారు స్టూడెంట్స్ ని. అది డెఫినెట్లీ అది గవర్నమెంట్ లెవెల్ నుంచి రావాలండి మెసేజ్. యా మీరు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది వేరే వాళ్ళైతే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు అని, మనకు కూడా ఆ విధంగానే ఉండాలి అని. అండ్ ఏ విధంగా ఇంకా చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది అంటారు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారతదేశం తరపు నుంచి ఆడాలి, దేశానికి గర్వకారణంగా ఉండే విధంగా పథకాలు సాధించాలనే గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మరి అలా వాళ్ళు చెయ్యాలి అంటే వాళ్లకు ఆట పట్ల ఏ విధంగా ఫెసిలిటీస్ ఉండాలి, ట్రైనింగ్ ఏ విధంగా ఉండాలి వాళ్ళకి? అంటే స్పోర్ట్స్ అథారిటీలో అన్ని టీమ్స్ అన్ని గేమ్స్ కి కోచెస్ ఉన్నారని, వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఆ స్కూల్ చిల్డ్రన్ కి టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఆ గేమ్ లో ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఈవెన్ స్కూల్ ఫీజ్ కూడా లేకుండా చూస్తారు. అండ్ బుక్స్ అన్ని సప్లై చేస్తారు వాళ్ళు. అండ్ టైమింగ్ అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. సో స్టడీస్ అయినాక డెఫినెట్లీ ప్రాక్టీస్ కోచ్ చేయాలా, వాళ్ళు గ్రౌండ్ కి వచ్చి వాళ్ళు ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే కూడా వాళ్ళు మంచి ప్లేయర్ అవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒక స్టూడెంట్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక స్టూడెంట్ స్పోర్ట్స్ లో అచీవ్ చేసి అంటే ఆ ఫ్యామిలీకే పెద్ద పేరు వస్తుంది, నాట్ ఓన్లీ ఫ్యామిలీ స్టేట్ కి పెద్ద పేరు వస్తుంది అండ్ కంట్రీ కూడా పెద్ద పేరు వస్తుందని నా నమ్మకం ఉంది. మన దగ్గర క్రికెట్ కి ఉన్నంత ఫాలోయింగ్ కావచ్చు, క్రికెట్ కి ఉన్నంత ట్రైనింగ్ కావచ్చు, దానికి చేసే సపోర్ట్ కావచ్చు, మిగతా గేమ్స్ కి లేవు అనే ఒక అభిప్రాయం ఉంది. మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారా? మీకు అదే అనిపిస్తుందా? అంటే డెఫినెట్లీ క్రికెట్ కి ఏంటంటే క్రికెట్ కి ఏమవుతుంది అంటే వాళ్ళకి బీసీసీఐ బోర్డు నుంచి చాలా పైసలు వస్తుంది, వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీస్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉంది అండ్ ఒక మంచి ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒక 6 అవర్స్ గేమ్ ఆడాలంటే చాలా పేషెన్స్ ఉండాలా, ఆ పేషెన్స్ డెవలప్ అవుతుంది. నీ ఆ పేషెన్స్ డెవలప్ నీ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వస్తుందండి. ఎనీ ప్రాబ్లం వస్తే కూడా డెఫినెట్లీ వాళ్ళు కూల్ మైండెడ్ గా ఫేస్ చేస్తారు అండి. క్రికెట్ కి ఉన్న ఫెసిలిటీస్ వేరే గేమ్స్ లేదని మనం చెప్పొచ్చు అండి, ఎందుకంటే క్రికెట్ లో పైసలు ఉన్నది. బట్ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అదర్ గేమ్స్ ఆల్సో. యా చాలా మంది వేరే గేమ్స్ లో కూడా మంచిగా రాణించే వాళ్ళు ఉన్నారు, దేశానికి పేరు ప్రగతులు సాధించే వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు మిగతా ఆటల దిశగా ఎవరు కూడా ప్రభుత్వం ఎందుకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని అంటారు? మీ అబ్జర్వేషన్ ఎలా ఉండదు ఇప్పటి వరకు? అంటే మీరు చూడండి, వేరే గేమ్స్ లో చాలా ఫాస్ట్ గేమ్ ఉంటుంది డెఫినెట్లీ, హాకీ ఫుట్బాల్ టఫ్ ఉండాలి. తర్వాత మోర్ ఓవర్ మన డైట్ కూడా చాలా ఇంపార్టెంట్,
డైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఒక స్పోర్ట్స్ మెన్ కి, అండ్ డిసిప్లిన్ లైఫ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ కోచెస్ తోటి మాట్లాడేటప్పుడు, సార్ నేను ఇది చేయలేకపోతున్నా, వాట్ షుడ్ ఐ డూ, అట్లాంటి ఒక క్వశ్చన్స్ వేసుకుని ఆ కోచ్ డెఫినెట్ గ్రూమ్ చేస్తాడు. అండ్ డయట్ కూడా బాగుండాలా, ప్రాపర్ స్లీప్ ఉండాలా, అండ్ టైమింగ్స్ అకార్డింగ్ టు టైమింగ్ ఒక మంచి స్లీప్ రెస్ట్ తీసుకుని మళ్ళీ గేమ్ లో రావాలి. అట్లాంటి ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది చిన్నప్పటి నుంచే. అంటే అట్లాంటి మీరు జపాన్, చైనా లేకపోతే అమెరికాలో మీరు చూడండి, వాళ్ళు ఈ ఒలింపిక్స్ అనేక నెక్స్ట్ ఒలింపిక్స్ కి వాళ్ళు ఉంచే వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళు ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. ఓకే, క్రికెట్ కాకుండా ఇంకా ఏ గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మన వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు, మంచిగా రాణించగలుగుతారు, దీంట్లో అయితే మన వాళ్ళు చాలా బాగా దూసుకెళ్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ హాకీ అండి, హాకీ డెఫినెట్లీ, అండ్ బ్యాడ్మింటన్ ఉన్నది ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మనం చేయొచ్చు. తర్వాత రెజ్లింగ్ ఉన్నది, రెజ్లింగ్ లో కూడా డెఫినెట్లీ నార్త్ ఇండియన్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఈవెన్ సౌత్ ఇండియాకు ఉన్నారు కానీ నార్త్ ఇండియాలో వాళ్ళు రెజ్లింగ్ కూడా ఒక మంచి, ఈవెన్ బాక్సింగ్ లో కూడా ఇప్పుడు చూడండి, డెఫినెట్ నాజరీన్ ఆల్సో ఒక ఉమెన్ వాజ్ ఏబుల్ టు డూ మచ్ బెటర్. ఇట్లాంటి గేమ్స్ కొన్ని ఉన్నది, డెఫినెట్లీ మనం ఐడెంటిఫై చేసుకుని ఆ గేమ్స్ కి మనం డెఫినెట్లీ ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. ఇప్పటి వరకు మా ఒలింపిక్స్ లో మన వాళ్ళ ఆట తీరు ఏ విధంగా ఉండింది అండ్ ఎన్ని పథకాలు సాధిస్తారు అనే దానికి సంబంధించి మీ ఒపీనియన్ హెచ్ఎంటీవీతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ కమాన్ ఇండియా, చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.